హాయ్ ఫ్రెండ్స్, అడవికి రాజు సింహం అని మన అందరికి తెలుసు. అలాగే సింహం ఒకసారి సౌండ్ చేసింది అంటే దాని సౌండ్ వచ్చి 8 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. అంత గట్టిగా సౌండ్ వస్తుంది. సింహం అనేది ఎక్కువగా గుంపులోనే బతకడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సింహం ఒక రోజుకి 20 గంటలు రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా 3 నుంచి 4 గంటలు మాత్రమే వేటాడి చంపి తింటూ ఉంటుంది. ఇంకా సింహం 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో పరిగెత్తుతుంది. ఇప్పటి నుంచి 200 సంవత్సరాల కిందట 10 లక్షల సింహాలు మన భూమి మీద ఉండేవి. 100 సంవత్సరాల కిందట కేవలం 5 లక్షల సింహాలు మాత్రమే ఉన్నాయి. మన భూమి మీద 35,000 సింహాలు మాత్రమే ఉన్నాయి. నిజానికి లయన్స్ చూడడానికి చాలా డేంజరస్ గా కనిపిస్తాయి. మీరు ఇంతవరకు ఎప్పుడు వినని 6 అంతరించిపోయిన సింహాల జాతుల గురించి చెప్పబోతున్నాను. నిజానికి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన MBP ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, కిప్ లయన్. సింహంలోనే అంతరించిపోయిన జాతుల్లో ఇది కూడా ఒకటి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి పాంథేరియా లియో. ఈ లయన్ చూడడానికి చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్ గా కనిపిస్తూ ఉంటుంది. దీని వెయిట్ వచ్చి 170 నుంచి 230 కేజీస్ వరకు ఉంటుంది. దీని జుట్టు కూడా చాలా పెద్దగా పెరుగుతుంది. ఇలాంటి సింహాలు మనకి ఎక్కడ కనిపించేవి అంటే ఆఫ్రికాలో ఈస్ట్ రీజియన్ నుంచి వెస్టర్న్ రీజియన్ వరకు కనిపించేవి. ఈ లయన్స్ చూడడానికి చాలా యూనిక్ గా కనిపించడంతో చాలా మంది ఇలాంటి లయన్స్ ని వేటాడి చంపేసేవారు. ఈ లయన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఆపోజిట్ లో ఉన్న జంతువుని కేవలం 2 నిమిషాల్లోనే చంపి తింటుంది. అంత డేంజరస్ గా ఉంటుంది ఈ లయన్. నెంబర్ 2, ముస్బాక్ లయన్స్. నిజానికి చూడడానికి అన్ని లయన్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి కొంచెం చూడడానికి పులిలాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటి సైంటిఫిక్ నేమ్ వచ్చి పైంతారో లియో ఫసులిసా. ఇలాంటి లయన్స్ మనకి 25,000 సంవత్సరాల కిందట కనిపించింది. ఇవి ఎక్కువగా మనకి యూరోపియన్ లో ఉన్న మంచు కొండల్లో కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ లయన్ స్కెలిటన్ మనకి ఎక్కడ కనిపించింది అంటే జర్మనీలో ఉన్న ముస్బాక్ సిటీలో కనిపించింది. ఈ లయన్ స్కిన్ కూడా చాలా లావుగా ఉంటుంది. ఇలా లావుగా ఉండడంతో అక్కడ పడే మంచు నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. యూరోపియన్ లో చలికాలంలో ఎక్కువగా మంచు పడుతూ ఉంటుంది. ఈ లయన్ మంచు పడుతున్నప్పుడు కూడా వేటాడుతుంది. దీని సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా దీని వెయిట్ వచ్చి 350 నుంచి 420 కేజీస్ వరకు ఉంటుంది. ఇంకా ఈ లయన్ కి చాలా పెద్ద పంజా అనేది కూడా ఉంటుంది. వేరే జంతువులు దీని మీద అటాక్ చేయాలి అన్న చాలా భయపడుతూ ఉండేవి. దీని ఫేస్ కొంచెం చూడడానికి ఇప్పుడు ఉన్న టైగర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 3, బార్బరి లయన్. వీటిని నార్త్ ఆఫ్రికన్ లయన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి పాంథేరియా లియో లియో. ఇవి ఎక్కువగా మనకి నార్త్ ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటాయి. వీటిని రాయల్ లయన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇలా పిలుస్తారు అంటే వీటిని మొరొకో, ఇథియోపియాలో రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఇలాంటి సింబాలని పెంచుకునే వాళ్ళు. అందుకోసమే వీటిని రాయల్ లయన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని వెయిట్ వచ్చి దాదాపు 220 నుంచి 230 వరకు ఉంటుంది. నిజానికి ఈ లయన్ కి ఒక పెద్ద లివర్ అనేది ఉంటుంది. దీని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అవేంటంటే ఈ బార్బార్ లయన్ కి ఉన్న పెద్ద లివర్ వల్ల వాటర్ని ఫుడ్ ని స్టోర్ చేసుకుంటుంది. దీని లివర్ లో గ్లైసోజిన్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. దీని వల్ల సింహానికి ఎనర్జీ వస్తుంది. ఈ లయన్ కి కొన్నిసార్లు 10 నుంచి 15 రోజుల వరకు ఎలాంటి ఫుడ్ వాటర్ అనేది దొరకకపోయినా స్టోర్ చేసుకున్న దాని నుంచి ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది. ఇలాంటి లయన్స్ ఎడారిలో మంచు ప్రదేశాల్లో ఈజీగా బతుకుతూ ఉంటాయి. మంచు పడుతున్నప్పుడు దీని స్కిన్ కూడా చాలా స్ట్రాంగ్ గా మారుతుంది. కాకపోతే ఇలాంటి లయన్స్ అనేటివి ఇప్పుడు అంతరించిపోయాయి. నెంబర్ 4, అమెరికన్ లయన్. ఈ లయన్ చూడడానికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా మనకి అమెరికాలో ఉన్న అడవిలో కనిపించేవి. ఇవి మనకి మెక్సికో నుంచి అలెక్సా వరకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ లయన్స్ ని యుఎస్ఏ లయన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజానికి ఈ లయన్ వేట అనేది చాలా యూనిక్ గా ఉంటుంది. ఏదైనా జంతువుని వేటాడేటప్పుడు చాలా సేపు వెయిట్ చేసి చంపుకొని తింటూ ఉంటుంది. దీని సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా దీని వెయిట్ వచ్చి 220 నుంచి 450 కిలోల వరకు ఉంటుంది. ఇంకా దీని పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే ఏ జంతువు అయినా దీని దగ్గరికి రావాలి అన్న చాలా భయపడుతూ ఉంటాయి. అంత డేంజరస్ గా కనిపిస్తుంది ఈ లయన్. 30 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ తో ఈ లయన్ పరిగెత్తుతుంది. కాకపోతే ఈ అమెరికా లయన్ అనేది ఇప్పుడు మనకి కనిపించదు, పూర్తిగా అంతరించిపోయింది. నెంబర్ 5, బరింగన్ లయన్. ఈ లయన్ చూడడానికి కొంచెం ఇప్పుడు ఉన్న లయన్స్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. దీని బాడీ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. అలాగే వీటి పంజా కూడా చాలా పెద్దగా ఉంటుంది. దీని పంజాతో ఏ జంతువునైనా ఒక్కసారి అటాక్ చేసింది అంటే అది ఖచ్చితంగా చనిపోతుంది. అంత పవర్ఫుల్ గా ఉంటుంది దీని పంజా. ఇంకా దీని పంజా అనేది చాలా గ్రిప్ ఉంటుంది. మంచు ప్రదేశాల్లో కూడా ఈజీగా వేటాడి చంపేస్తుంది జంతువులని. నిజానికి మన భూమి మీద ఉన్న డేంజరస్ లయన్స్ లో ఈ లయన్ కూడా ఒకటి. నెంబర్ 6, కేవ్ లయన్. ఈ లయన్ మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ లయన్స్ లో ఈ లయనే నెంబర్ 1 అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ లయన్స్ మనకి ఎక్కువగా ఏషియా, యూరోప్, అలాస్కా లాంటి ప్రదేశాల్లో కనిపిస్తూ ఉండేవి. 200 సంవత్సరాల కిందట వీటి జాతి అనేది చాలా ఎక్కువగా ఉండేవి. ఇంకా ఈ లయన్స్ ఎలాంటి వాతావరణంలో అయినా చాలా ఈజీగా పరిగెత్తుతాయి, అటాక్ చేస్తాయి. దీని దవడలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే ఏ జంతువునైనా ఒకసారి అటాక్ చేసింది అంటే జంతువుని కొరికినప్పుడు దాని బాడీలో ఉన్న బోన్స్ అనేటివి
ఒక్కసారికి విరిగిపోతాయి, అంత స్ట్రాంగ్ గా ఉంటాయి దీని దౌడలు. ఈ కేవ్ లయన్స్ బైట్ ఫోర్స్ వచ్చి 1800 pounds ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి దీని పవర్ అనేది ఎంత డేంజరస్ గా ఉంటుందో. ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఎప్పుడు వినని మోస్ట్ డేంజరస్ అంతరించిపోయిన లయన్స్ గురించి తెలుసుకున్నారు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన MBP ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ లయన్స్ లో మీకు ఏది డేంజరస్ గా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.